న్యూస్ కి స్వాగతం. టోని ప్రాథమిక పాఠశాల టీచర్లు సుమారు 200 మంది 4 రోజుల పాటు పాల్గొన్నారు. ఈ ట్రైనింగ్ క్లాసులకు 9 మంది శిక్షణ పొందిన అధ్యాపకులు ట్రైనీలుగా వివరించారు. వెంకటగిరి ఎంఈఓ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ ట్రైనింగ్ క్లాసులకు వ్యక్తిత్వ వికాస నిపుణులు కర్లపూడి కృష్ణయ్య స్పెషల్ మోటివేషన్ క్లాసులు టీచర్లను బాగా ఆకట్టుకున్నాయి. కర్లపూడి కృష్ణయ్య రచించిన పిల్లల్ని ఎలా పెంచితే వీరు విజేతలు అవుతారు, కసితో నాశ దుర్భిక్షితం పుస్తకాలు ప్రదర్శన మరియు విక్రయాలు బాగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యా పర్యవేక్షణ అధికారి మాట్లాడుతూ, రాబో అకాడమిక్ ఇయర్ కి ఆంగ్లంలో విద్యా బోధన ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తామని తెలియజేశారు. నమస్కారం సార్, నేను సర్వశిక్ష అభియాన్లో డిస్ట్రిక్ట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. డిఓ పిఓ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో 51 సెంటర్లలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికి 4 స్పెల్స్ అయిపోతున్నాయి, ఇంకా చివరిగా 5-6 స్పెల్స్ కూడా 11వ తేదీ నాటికి 100% శిక్షణ పొందుతారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సంవత్సరం అటెండెన్స్ అబో 98% అన్ని చోట్ల అన్ని సెంటర్స్లో కూడా ట్రైనింగ్స్ చాలా బాగా జరుగుతుండే. ట్రైనింగ్స్ టీచర్ల యొక్క హాజరు చాలా బాగుంది, అందరూ ఒక స్పోర్టివ్గా శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ రీసోర్స్ పర్సన్స్గా స్టేట్లో శిక్షణ పొంది వచ్చారు. ఆ శిక్షణ పొంది వచ్చిన టీచర్లు చాలా క్వాలిటీగా ఉపాధ్యాయుల్ని తరిఫీదిస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీద అవగాహన బాగా కల్పిస్తున్నారు. ఇప్పుడు వచ్చే రోజుల్లో మన ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రాథమిక స్థాయిలో కూడా ఇంగ్లీషు ప్యారలల్ సెక్షన్ డిఓ సహకారంతో ఎక్కడి నుంచి ఏ గ్రామం నుంచి ఏ పేరెంట్ ఏ టీచర్స్ వచ్చి అడిగినా కూడా ఎంఈఓలు అడిగినా కూడా వెంటనే ఆ స్కూల్స్కి ప్యారలల్గా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడైతే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అవుతున్నాయో ప్రైమరీ సెక్షన్స్ అక్కడ పిల్లల సంఖ్య కూడా హాజరు శాతం బాగా పెరుగుతుంది. ఈ విధంగా మన ప్రాథమిక పాఠశాలలు కూడా కలెక్టర్ ఆశయాల మేరకు కలెక్టర్ కోరిక మేరకు మన ప్రాథమిక పాఠశాలలో కూడా పిల్లల సంఖ్యను బాగా పెంచుకునేదానికి ఒక ఉద్యమంలాగా ఎండాకాల సెలవుల నుంచి కూడా పనిచేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ మైండ్ సెట్ చాలా వరకు మన ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల మైండ్ సెట్ మార్చి ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని నమ్ముతున్నాం సార్. ఈ విధంగా మన జిల్లాలో ఒక ఆదర్శవంతమైనటువంటి జిల్లాగా ఎడ్యుకేషన్లో మార్చేదానికి మన డిఓ గారు తర్వాత కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఉపాధ్యాయులందరూ కూడా కలెక్టర్ ఆలోచనల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు వాళ్ళు చూపించిన మార్గంలో మనం క్రమశిక్షణగా పనిచేసి మన జిల్లాకు ఎడ్యుకేషన్లో ఒక మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈరోజు మీ మీడియా ద్వారా నా ఆలోచనలు షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిందని ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కళాశాల ప్రాంగణమునందు గుణకాల లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన యువసేన వర్కింగ్ క్లాస్ క్రికెట్ లీగ్ 2017కు గాను 9వ బెటాలియన్ జట్టు విజయం సాధించింది. ఈ ఆదివారం జరిగిన ఫైనల్లో 9వ బెటాలియన్ సాఫ్ట్వేర్ జట్టు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో సాఫ్ట్వేర్ జట్టుపై 9th బెటాలియన్ జట్టు విజయం సాధించింది. లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు ధనంజయ విజేతగా నిలిచిన 9వ బెటాలియన్ జట్టుకు 3,000 రూపాయలు, రన్నర్గా నిలిచిన సాఫ్ట్వేర్ జట్టుకు 1,000 రూపాయలు వంతున ప్రోత్సాహక బహుమతి అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అశోక్, బెస్ట్ బౌలర్గా లీలా, బెస్ట్ బ్యాట్స్మెన్గా రవి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో విశ్వోదయ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రవి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, వైష్ణవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా ఎంప్లాయీస్ అందరితో కలిసి ఒక గ్రౌండ్ లో పెట్టి ఒక క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా గొప్ప విషయము. అలాగే మా కమాండెంట్ గారు మమ్మల్ని ఈ టీమ్ ని క్వాలిఫై చేసి ఈ టోర్నమెంట్ కి క్వాలిఫై చేసి పంపించారు. ఇలా ఫస్ట్ ప్లేస్ కొట్టడానికి మా కెప్టెన్ గోపీ గారు దగ్గరుండి అందరినీ ప్రోత్సహించి మా అధికారులు ప్లస్ మా టీమ్ కెప్టెన్ సహాయంతో
మేము ఈ విశాల టోర్నమెంట్ కి హాజరయ్యి అలాగే మంచి కుప్ప విజయాన్ని అందుకున్నందుకు మా టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. సార్, ఆ టీమ్ కి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి టోర్నమెంట్ లకి ముందు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ఇన్ని డిపార్ట్మెంట్ లు పార్టిసిపేట్ చేసి అందులో మేము అనుమతించడం చాలా సంతోషంగా ఉన్నాము. లక్ష్మీ ప్రసన్న సోషల్ సర్వీస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో యువసేన వర్కింగ్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ జరుపుకుంటాం. వర్కింగ్ క్లాస్ యువసేన క్రికెట్ వర్కింగ్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. మొత్తం ఇందులో 16 టీంలు పార్టిసిపేట్ చేశాయి. ఫైనల్స్ ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వర్సెస్ 9th బెటాలియన్ మధ్య మ్యాచ్ జరిగింది. 9th బెటాలియన్ వాళ్ళు విన్నర్స్ గా వచ్చారండి. అలాగే రన్నర్స్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు వచ్చారు. మొత్తం 16 డిపార్ట్మెంట్ గాను అందరికీ గుణకుల ధనంజయరావు గారు జెర్సీలు స్పాన్సర్ చేశారు. అలాగే ఈ టోర్నమెంట్ ని మా యువసేన ఎంతో చక్కగా నిర్వహించిందని నేను చెప్తున్నాను. ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేసిన